సిద్దిపేట జిల్లా కేంద్రం తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 84వ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని ప్రముఖ వైద్యులు శ్రీ శివరామచారి, మను మయసంఘం జిల్లా అధ్యక్షులు యాదగిరిచారి, బీసీ బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ చారి జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ యావత్ భారతవనిలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని, వారి జీవితం మొత్తం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనతోనే తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడతాయని, తన బ్రతుకుని తెలంగాణ కోసం తొలి మలి దశ పోరాటానికి అంకితం చేసిన మహనీయులు అని, జయశంకర్ సార్కి భారతరత్న పురస్కారం ప్రకటించాలి అని ఈ సందర్భంగా వారు అన్నారు. అతను ఇవన్నింటిని ఆలోచించకుండా తన యొక్క చిరకాల వాంచిందంటే తెలంగాణ యొక్క స్వప్నం కోసం, తెలంగాణ అనేది తన యొక్క శ్వాస ఊపిరి, తన జీవిత ధ్యేయంగా కంప్లీట్గా పనిచేసిండు. తనకు ఎంతోమందికి తన సొంత డబ్బులతోటి వాళ్ళని చదివిపించి వాళ్ళను మంచి జీవితాన్ని ప్రసాదించిన ఒక గొప్ప వ్యక్తి. ముఖ్యంగా మా యొక్క డిమాండ్లు ఏంటంటే ట్యాంక్ బండ్ పైన అతని యొక్క కాంస్య విగ్రహాన్ని ఖచ్చితంగా ప్రభుత్వము ఏర్పాటు చేయాలని మేము కోరుచున్నాము. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణకు పురుడు పోసినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ జాతిపిత. ప్రజలు బాగుపడాలంటే, తెలంగాణ సాధించుకుంటే మన ప్రజలు బాగుపడతారని చెప్పి ఆయనే పెళ్ళి కూడా చేసుకోకుండా ప్రజల కోసం త్యాగం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి విశ్వకర్మ సేవా సంఘం నుంచి ఒక నివాళులు అర్పిస్తున్నాం. మరి ఈరోజు ఆయన చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన ఆశయ సాధన కోసం మరి ప్రజలకు తీసుకెళ్ళి మరి ప్రభుత్వాన్ని అన్ని విధాల ప్రజలకు సహాయ సహకారాలు అందించేందుకు మరో ఉద్యమాన్ని చేసి బీసీ ప్రజలు అన్ని విధాలా ముందు సాగే విధంగా, అందరూ బాగుండే విధంగా రైతే రాజు కావాలనే ఆశయం అయినది ఉంటే ఆ ఆశయ సాధన కోసం మేము ముందుకు సాగి మరి ఆయన ఆశయాన్ని కొనసాగిస్తామని